పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఘోర నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి ఘోర గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం నిరాడంబరతను ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ దాన్ని ఎలా అమలు జరపాలి అనే విషయంలో ముందుకు వచ్చుటకు ముఖ్యమంత్రి ఏమీ శ్రద్ధ చేత ఈ సత్యాగ్రహం అవసరమైంది సత్యాగ్రహ సమయంలో పెద్ద వర్షాలు పడ్డాయి అయినా అంత వర్షంలోనూ సత్యాగ్రహులు దీక్షతో రాత్రింపవళ్ళు నిలబడటం ఒక ప్రక్క ప్రజలలో సానుభూతిని పెంచితే మరొక ప్రక్క ముఖ్యమంత్రి గారు ఆత్మవిమర్శ చేసుకోవటానికి తోడ్పడింది దానిపై సంభాషణలకు ఆహ్వానించారు అప్పటికే సత్యాగ్రహం చేసే చోట రోజు జరిపే మీటింగులలో ఘోర లవణంగార్లు కొన్ని సూచనలు చేశారు అందులో ఒక సూచన ఆ సంవత్సరం రాష్ట్రంలో తీవ్రంగా కరువు పరిస్థితులు ఏర్పడి ఉండటం చేత ఆడంబరాన్ని సూచించే పూల మొక్కలకు కాక సామాన్య ప్రజల ఆకలిని తీర్చుటకు సంసిద్ధతను తెలిపే చిహ్నముగా కూరగాయలు పండ్లు మంత్రుల గృహాలలో పెంచాలనేది ఒకటి ఈ సూచన ముఖ్యమంత్రి గారిని ఆకర్షించింది అందుచేత తాను ఈ సూచనను వెంటనే అమలుపరచగలనని సత్యాగ్రహాన్ని విరమించవలసిందని సత్యాగ్రహ అనంతరం విరమణ సంప్రదింపుల ద్వారా మరికొన్ని కార్యక్రమాలు చేపట్టగలనని ఆయన మాట ఇచ్చారు ఈ విధంగా ఏడు రోజుల అనంతరం సత్యాగ్రహాన్ని విరమించటం జరిగింది ఆ తర్వాత జరిగిన సంప్రదింపుల్లో మూడు విషయాలు ముందుకు వచ్చాయి ముఖ్యమంత్రి మంత్రులు తమ భవనాల చుట్టూ ఉండే తోటలలో భాగం పూల మొక్కలను తీసివేసి కూరగాయలను పెంచాలి దీని ద్వారా రాష్ట్రంలో ఇతరులు కూడా కూరగాయలు పెంచుటకు తద్వారా ఆహార కొరత తీర్చుటకు వాతావరణం కలిగించే వీలు ఏర్పడుతుంది రెండవ విషయం రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్న దృష్ట్యా మంత్రులు విందులు ఇవ్వరాదని విందులకు కారాదని నిర్ణయం చేసుకోవాలి మూడవది త్వరలో విజయవాడలో పూల మొక్కలకి బదులు కూరగాయలు పెంచుటకుగాను ఒక మహాసభ ఏర్పాటు చేయాలని అందులో ముఖ్యమంత్రి పాల్గొనాలని ఆహార కొరత తగ్గించుటకుగాను తోటల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంగా తీసుకుని ప్రోత్సహించాలని వీటికి అనుకూలంగా ముఖ్యమంత్రి గారు వెంటనే ముందుగా తన భవనం చుట్టూ ఉండే తోటలో అధిక భాగం పూల మొక్కలను తీసివేసి కూరగాయ మొక్కలనే వేశారు మంత్రులు ప్రభుత్వాధికారులు గాని అనవసరంగా విందులు ఇవ్వరాదని అవసరమైన పరిస్థితులలో ముప్పై మంది కంటే ఎక్కువ అతిథులను పిలవరాదని నిర్ణయం చేశారు వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్రం మొత్తం మీద పెరటి తోటల పెంపకానికి బృహత్ పథకం తయారు చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ ఆరవ తారీఖున విజయవాడలోని టీవీ రాఘవయ్య పార్కులో పెద్దపెట్టున కూరగాయల దినోత్సవం ఏర్పాటు చేయబడింది కృష్ణా జిల్లా వెజిటబుల్ గ్రోయర్స్ ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నాస్తిక కేంద్రము సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి ప్రభుత్వం పూర్తి సహకారాన్ని ఇచ్చింది వేదిక ప్రాంగణం అంతా కూరగాయలతో అలంకరించారు మొక్కల కుండీలలో టొమాటో వంగ మొక్కలను ముందు నుంచి పెంచి వేదిక చుట్టూ పెట్టారు సభకు వచ్చిన వారందరికీ ఒక్కొక్క దొండకాయ చేతికి ఇవ్వటం జరిగింది కృష్ణా జిల్లాలోని ఒక సామాన్య రైతు శ్రీ గుళ్లపల్లి రామబ్రహ్మంగారు అధ్యక్షత వహించారు పూల మొక్కల బదులు కూరగాయలు పెంచండి అనే బ్యానర్ సభాస్థలి వెనుక పెద్దగా రాయబడింది ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా ఢిల్లీ వెళ్లవలసి చేత ఆయన తరపున వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ఏసీ గారిని ఈ మహాసభలకు పంపారు వక్తలందరికీ సభలో కూరగాయల దండలు వేయటం జరిగింది ఈ మహాసభ ఆంధ్రదేశంలో ఒక నూతన చైతన్యాన్ని తీసుకువచ్చిందనడంలో సందేహం లేదు ఆ తర్వాత నాస్తిక కేంద్రం తరపున జరిగే ప్రతి వివాహంలోనూ వధూవరుల చేత కూరగాయల దండలు మార్పించడం ఒక కార్యక్రమం అయింది సభలు సమావేశాలలో కూడా అలంకరణకు కూరగాయలే వాడనారంభించారు గోరాగారు ప్రారంభించిన ఈ కూరగాయల ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఈ కూరగాయల ఉద్యమం వెనుక మరొక దృష్టి కూడా ఉన్నట్లు కనబడుతుంది శ్రీ లవణం తరచూ తన ఉపన్యాసాలలో కూరగాయల ఉద్యమాన్ని కులరహిత సమాజ నిర్మాణంతో ముడిపెట్టి చెబుతున్నారు హిందూ సమాజంలో కుల వ్యవస్థ శ్రమ విభజనతో వచ్చినట్లుగా చెబుతున్నారు శ్రమ విభజన బట్టి బ్రాహ్మణులు పురోహితులుగాను గురువులుగానూ ఉంటున్నారు పౌరోహిత్యంలోనూ చదువు చెప్పటంలోనూ కూడా ప్రత్యేకంగా శ్రమతో అవసరం లేదు ఆ తర్వాత వైశ్యులు వ్యాపార వర్తకాలు చేస్తూ ఆస్తులకు యజమానులుగా ఉంటున్నారు అందులోనూ శ్రమకు స్థానం లేదు ఆ పైన క్షత్రియుల విషయం తీసుకుంటే రాజ్యపాలనకు కాకపోయినా యుద్ధవీరులుగా శ్రమశక్తి అవసరం ఉంది అయితే క్షత్రియుల శ్రమశక్తి సంహారక శ్రమశక్తే కానీ ఉత్పాదక శ్రమశక్తి కాదు ఇక ఉత్పాదక శ్రమశక్తి అంతా శూద్రులు పంచముల ద్వారానే జరుగుతుంది పంటలు పండించినా ఇళ్ళు నిర్మించిన బట్టలు తయారు చేసిన చెప్పులు కుట్టిన కొమ్మరం కమ్మరం వడ్రంగి వంటి వృత్తులు తీసుకున్న ఇది చేసేవారందరూ ఈ శ్రమ విభజన సిద్ధాంతం వల్ల శూద్రులుగాను పంచములుగాను పరిగణించబడుతున్నారు కుల వ్యవస్థ శ్రమ విభజన ద్వారా మొదట్లో ప్రారంభమైన అది పుట్టుకతో వచ్చేదిగా తయారైంది మరొక ప్రక్క ఈ కుల వ్యవస్థలో శూద్రులు పంచములు తక్కువ కులాల వారిగా చూపబడుతున్నారు దీనివలన ఉత్పాదక శ్రమశక్తికి విలువ తగ్గింది అనుత్పాదక శ్రమశక్తి అగ్ర వారి సరదాగా మారింది బస్తాలు మోస్తే తప్పు వెయిట్ లిఫ్టింగ్ గొప్పది అయింది కూరగాయలు పెంచితే వ్యవసాయం పూల మొక్కలు పెంచితే సరదాతో కూడిన తోటపని అయింది అందుచేత కులరహిత సహజ నిర్మాణానికి తక్కువ వారికి కూడా సమాన గౌరవం సమాన గుర్తింపు తేవటం అవసరం అలా తీసుకురావాలంటే వారు చేసే పనులకు వృత్తులకు కూడా గౌరవం రావాలి ఆ గౌరవం రావాలంటే ఆ వృత్తులకు ఆధారమైన ఉత్పాదక శ్రమశక్తి గౌరవించబడాలి కూరగాయలు ఉత్పాదక శ్రమశక్తికి నిదర్శనం ఉపయోగాత్మక విలువలకు ప్రతినిధి అందుచేత కూరగాయలకు గౌరవం ఇవ్వడం అంటే ఒక ప్రక్క అందరికీ ఆహారం కావాలనే విషయం గుర్తించటం మరో ప్రక్క ఉత్పాదక శ్రమశక్తికి గౌరవాన్నిచ్చి కులరహిత సమాజ నిర్మాణానికి తోడ్పడటం ఈ విధంగా పూల మొక్కల బదులు కూరగాయలు పెంచాలనటం కూరగాయల దండలు కూరగాయలతో అలంకరణ విలువలలో సమానత్వం వైపు అభివృద్ధికి సూచన ఈ విధంగా ఘోర ప్రారంభించిన కూరగాయల ఉద్యమం పైకి తేలికగా కనబడిన లోతుకు విడుతున్న కొలది కొన్ని ముఖ్యమైన మూల విషయాలను ముందుకు తెస్తుంది దీనివల్లనే గోరగారి జరిపిన చివరి పెద్ద సత్యాగ్రహం కూరగాయల ఉద్యమానికి చెందిన సత్యాగ్రహం అయింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి నెలలో హైదరాబాద్లో ఓటర్ల వారం జరిపారు పౌరులుగా ఓటర్ల బాధ్యతలను వివిధ రంగాలలో వారు నిర్వహించవలసిన పాత్రను ప్రజలకు నచ్చచెప్పటానికి ఇందులో ప్రయత్నం జరిగింది వారం రోజులు హైదరాబాద్ నగరమంతా తిరిగి మీటింగులు జరిపి ప్రచారం చేశారు పబ్లిక్ పార్కుల్లో భాగమైన పూల మొక్కలు తీసి కూరగాయలు పెంచాలని ఈ ఉద్యమం కోరింది అందుకు ప్రభుత్వం నిరాకరించడంతో అప్పటి ముఖ్యమంత్రితో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వలన ఫలితం లేకపోవటంతో సత్యాగ్రహానికి దిగవలసి వచ్చింది రాష్ట్ర అసెంబ్లీకి ఎదురుగా ఉన్న ఒక పార్కులో కొన్ని పూల మొక్కలను తీసి టమాటో వంగ క్యాబేజీ మిరప అరటి కొబ్బరి మొక్కలను గోర సరస్వతి గార్ల నాయకత్వంలో కొంతమంది కార్యకర్తలు నాటారు దీనిపై ప్రభుత్వం శ్రీయుతులు గోర లవణం చక్రపాణి సత్యనారాయణ గుత్తికొండ రామబ్రహ్మం కె యాసా మధు ఎస్ జీసస్ సి మల్లారెడ్డి సిహెచ్ ప్రకాష్ ఎం లక్ష్మయ్య శ్రీయుతులు సరస్వతి గోర సుమతీగార్లను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి పదమూడవ తేదీన అరెస్ట్ చేశారు ప్రభుత్వం ఆస్తి అయిన పూల మొక్కలను ధ్వంసం చేశారని వీరిపై నేరారోపణ జరిగింది ఆ షీట్ యథార్థాలను స్పష్టంగా ప్రతిబింబించటానికి ప్రయత్నం చేసింది అందరికీ ఆహారం కావాలనే ఉద్దేశంతో అధిక గాను పూల మొక్కలను తీసివేసి వాటి స్థానంలో కూరగాయ మొక్కలను నాటారు అని ఛార్జ్షీట్లో పేర్కొనటం జరిగింది ఒక నెల రోజుల వరకు కేసు విచారణ తీసుకోకుండా వాయిదా వేస్తూ వచ్చారు వ్యక్తిగత పూచీ మీద వదిలిపెడతామని అప్పటికీ ఎవరూ కూడా బెయిల్ తీసుకోవటానికి ఇష్టపడలేదు మరొక ప్రక్క అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండటం చేత ఘోర తదితరుల నిర్బంధం అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది పత్రికలలో కూడా ఈ విషయం చర్చించబడింది అధిక పూల మొక్కలు తీసివేసి ఆహారాన్ని ఇచ్చే కూరగాయలు పండించమనటం నేరమా అనే విషయం తల ఎత్తింది మీసాలకు మేసాలకు నూనె అనే సామెత చందంగా ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శలు బయలుదేరాయి వీటన్నిటితో గోరాను వారి సాచర్లను ఈ విషయం మీద నిర్బంధించడం నైతికంగా సమర్థనీయం కాకపోయింది నెల రోజులకు పైగా వీరు జైలులో ఉన్న తరువాత ప్రభుత్వం బేషరతుగా నేరారోపణను కేసును ఉపసంహరించుకుని అందరినీ విడుదల చేసింది ఇది ఉద్యమానికి నైతిక విజయం చేకూర్చిపెట్టింది గోరా తీసుకున్న సత్యాగ్రహాలు ఉద్యమాలు మన ఆలోచనలో నిత్య జీవితంలో సంఘదృష్టిని నైతిక విలువలను పెంచుటకు ఉద్దేశించబడినవి ప్రధానంగా అవి మార్గాన్ని నిర్దేశించేవి సమాజంలో పాక్షిక ముఠాతత్వాలు అవినీతి స్వార్థం పెరిగిపోతున్న సమయంలో అసలు వీటికి ఎవరూ ఎదురు నిలబట్టానికి ముందుకు రానటువంటి సమయంలో ఘోర ఒక్కరూ నిలబడటం విశేషం ఘోర కార్యక్రమాల నుండి పెద్ద పెద్ద ఫలితాలు వెంటనే రావాలని ఆశించటం పొరపాటు ఘోర ఉద్యమాల లక్ష్యం సామాజిక విలువలతో మార్పు సాధించడం తరతరాలుగా పాతుకుపోయిన పాత విలువలను మార్పు చేయడానికి ఘోర ప్రయత్నించినప్పుడు ఈ కార్యక్రమాలు కొత్తగా కనబడటం సహజం అయితే అవి ప్రజల దృక్పథంలో మార్పు తీసుకురావడానికి మార్గదర్శకమయ్యాయి ఈ కారణం చేతనే ఆయన పార్టీ రహిత ఉద్యమం కానీ ఆడంబర రహిత ఉద్యమం కానీ కూరగాయల ఉద్యమం కానీ ఎన్నికలలో పార్టీ రహిత సిద్ధాంతంపై పాల్గొనడం కానీ వీటన్నిటికీ ఒంటరిగా నిలబడే ధైర్యం కావాలి ఈ సామాజిక వ్యవస్థలో వచ్చే తాత్కాలిక లాభాలను వదులుకునే త్యాగదృష్టి కావాలి ఈ విధానాలు సమాజాభివృద్ధికి అవసరమని ముందు ముందు సమాజంలో ఈ విలువలకు గుర్తింపు రాబోతున్నదని ఆశతో కూడిన ఉత్సాహం కావాలి ఈ ఉద్యమాలను వీటికి సంకేతంగానే చూడాలి కానీ పెద్ద పెద్ద విజయాలు సాధించారా లేదా అని కాదు సమకాలీన సమాజంలో అందరూ పోతున్న దారికాక ఆదర్శాలతో త్యాగంతో పట్టుదలతో నడిచిన కొత్త దారులుగా గోరా సాధించిన ఉద్యమాలు చూడబడతాయి అనడంలో సందేహం లేదు ఇవి ప్రజాస్వామ్య అభివృద్ధిని సూచించే కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో వ్యక్తికి రావలసిన విలువ కోసం గౌరవం కోసం పోరాడిన ఉద్యమాలు వ్యవస్థల ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అణిచివేస్తున్న సమయంలో వ్యవస్థలను వ్యతిరేకించి ఏకాకిగానైనా నిలదొరుకున్న ఉద్యమాలు అందుకే అవి సాధించిన ఫలితాలు కాక అవి సాగించబడటమే వాటి ప్రత్యేకత ఈరోజు మనం గోరగారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి